హాయ్ ఫ్రెండ్స్ ద హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నిహారిక విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పొలానికి వచ్చామండి. పనగంటాకు పొప్పాకు కూర ఏమి లేదు ఇంట్లో. సాయంత్రానికి ఏమి లేదు. పనగంటాకు పొప్పాకు గిల్లుకుందామని వచ్చాను. గిల్లుకొని సాయంత్రం వండుకొని తినాలి కదండి. ఏం చేద్దాం కూర. అలా వచ్చాం పొలానికి. ఇప్పుడు కొద్దిగా ఎండ ఉంది, బాగా చాలా ఎక్కువ ఎండగా ఉంది. ఈరోజు ఏంటంటే అదే అండి ఇలాగ ఈరోజు పనగుంటాకు పొప్పాకు కోసుకోవడానికి వచ్చాం, పొలానికి వచ్చాము. మీరు కనుక మొట్టమొదటిసారిగా మా వీడియోలో మా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే మీరు తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్ మడు కొట్టడం మర్చిపోకండి. గంట మడు కొట్టడం మర్చిపోకండి, సరేనా? గంట కొట్టండి. ఇంకేంటి విశేషాలు? అందరూ బాగున్నారా? అందరూ ఏం బాగుంటారు? కరోనా తగ్గలేదుగా. కరోనా తగ్గుతుంది, వస్తుంది, ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది. మీరు మటుకు జాగ్రత్తగా ఉండండి. మేము కోరుకునేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండేదే, తగ్గేది ఏమి లేదు. షాపులో ఏమైనా తెచ్చుకోవాలని భయం వేస్తుంది. అసలు తీసుకొచ్చి మనం తెచ్చేవాళ్ళే కాకుండా మనం అంటించుకునే వాళ్ళం కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ అంటించేసే విధంగా అది తయారైపోయింది బాగా. అందుకని సరే కామన్ అయిపోయింది. పొలాలు పెరిగేది పనగంటాకు అలాంటివన్నీ కోసుకొని తినడం. పనగంటాకంటే మీకు అందరికి చాలామంది తెలిసే ఉంటుంది, కానీ మనకంటే ఇప్పుడున్న తరం కంటే మన ముందున్న తరం వాళ్ళకి బాగా తెలుసు అండి. ఎందుకంటే పనగుంటాకు చాలా మంచిది, బ్లడ్ పడుతుంది బాగా, చాలా రుచిగా కూడా ఉంటుంది, మంచిది. స్వచ్ఛంగా భూమి నుంచి వచ్చే పంట అండి. ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు ఈరోజు అయితే లాగదు ఫ్రెండ్స్. పొప్పాకు పనగంటాకు కూర ఎక్కడ ఎలా ఉందో మన గిన్నెలకే ఉంటుంది, అంటే గట్టులకు ఉంటుంది. అది మనం వెంటనే ఇంకెందుకు ఆలస్యం? చూసేద్దామా? చూసేద్దాం కాదు, గిల్లుకోవాలి. వెళ్ళి గిల్లుకోవాలంట. ఏం గిల్లుకోవాలి? పనగంట గిల్లుకోవాలి. ఈయనకే బాగానే చెప్తాడు మాటలు. కష్టపడి నేను చేసేది, నేను అన్ని పని నాకే. తినడం కూడా పనే కదా ఫ్రెండ్స్. బా తినడం పనియా? మేము చేసిన వంట నేను ఎంత ఉప్పు కారం ఒకరు తగ్గినా ఎక్కినా పనగంట గిల్లాల. నేను దాన్ని తరగాల, దాంట్లో ఉప్పు మళ్ళీ గుంజాలి, దాన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయి లేదు చూడాలా, అన్ని నేనే చేయాలా. నువ్వేంది, నువ్వు చేసిందయ్యా? నోట్ దిస్ పాయింట్ రాజ్, చెప్పు. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, చేసామంట చేయాలి. ఒకవేళ బాగోలేకపోయినా తిని పెట్టాలా? బా సరేనా, మనం ఎంత కష్టంగా దాంట్లో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కష్టపడి ముద్ద మింగుతూ ఉన్నాడంట. ఎంత కష్టపడాలి చెప్పండి. బాగోలేకపోయినా చాలా సూపర్ ఉందని చెప్పడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా ఇంచార్జ్ చేపిస్తా ఈరోజు. పనగంట తాలింపు పొప్పాక మా ఇంచార్జ్ చేపించేద్దాం. మనం ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, కోసేద్దాం. ఓకేనా? చూడండి, పనగుంటాకు ఉన్న దగ్గరకు వచ్చేసాము. వీటిలో రెండు రకాలు ఉంటాయండి. హైబ్రిడ్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో నాటుది ఉంటుంది అన్నమాట. ఇది మాకే అర్థం కావట్లేదు హైబ్రిడ్ హైట్గా ఉంది, ఇది మాకే అర్థం కావట్లేదు హైబ్రిడా లేకపోతే నాటుది అనేది. కాదు నాటుది కాదు, హైబ్రిడ్ రకం అనుకుంటా. నాటుది అయితే వేరే రకం ఉంటుంది కదా, హైబ్రిడ్ తేలండి, అర్థమైపోతుంది. హైబ్రిడ్ కాదు, చూడాలి నాటుది, చూడాలి నాటుది. చూడండి ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా కోసుకొని మనం తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కాళ్ళు కూడా మనం పడేయాల్సిన అవసరం లేదన్నమాట. కాళ్ళు కూడా లేతగా ఉన్నాయని వేసేసుకోవచ్చు. కొద్దిగా చూసి కోసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో పురుగు పట్టింది ఉంటుంది, బాగుండేది ఉంటుంది, కొద్దిగా ముదురుది ఉంటుంది అన్నమాట. అట్లా నార్మల్గా ఉండేది అంటే అటు ముదురుది కాదు, ఇట్లా లేతది కాకుండా మధ్యలో ఉన్నది ఆకు చూసుకొని కోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. నాటుది కూడా ఉంటుంది కాదు, బంకమట్టి నేల కాబట్టి కొంచెం హైట్గా ఉంది. ఇది హైబ్రిడ్ కాదు, నాటిది లేతగా నవనవలు ఆడతాం అనేది చూసుకొని గిల్లుకోవాలి. కాళ్ళు కూడా ఊరికి నెరిగిపోతాయి. ఇది మంచి ఆకు, కాళ్ళతో కూడా వేసేసుకోవచ్చు మనం తరుక్కొని చేసుకునేటప్పుడు. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ పొప్పాకు దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి ఇవి పురుగులు ఎలా ఉన్నాయో. బెండకాయ చెట్టుకి పట్టి ఇదో రకం పురుగు అన్నమాట ఇది. చూడండి అసలు ఎలా ఉన్నాయో, ఎర్రగా. అవి చీమలు కాదు, చీమలు అనుకుంటారేమో, చీమలు కాదు, ఇది ఒక రకం అన్నమాట. చూడండి ఎట్లా ఉన్నాయో, మొత్తం ఆకు అంతా తినేస్తాయి. చూడండి కొద్దిసేపు అయిన తర్వాత ఇవి, ఇది ఒక రకం పురుగు, బెండకాయ పురుగు. చూడండి ఫ్రెండ్స్,
ఇదిగోండి పప్పాకు, పప్పాకు దగ్గరకు వచ్చాము ఇప్పుడు. పప్పాకు కోస్తా ఉంది బాగా లేత లేత ఆకు. చూపి నిహారిక పప్పాకు చూపి. చూడండి పప్పాకు అంటే ఇదన్నమాట. మీరు కొద్దిగా మచ్చలు మచ్చలు ఉంది కదా, ఆటు ఆకులు ఏరేసుకొని పురుగు పెట్టిన ఆకంతా ఏరేసుకొని తెల్లగా ఉన్నా కానీ తీసుకోండి ఆకు. పప్పాకి ఇది కూడా, ఇది కూడా పప్పాకి అన్నమాట. దీంట్లో రకరకాలు ఉంటాయి. తీసుకొని లేతాకు కాళ్ళ గిల్లేసి కొద్దిగా లేతాకుగా ఉండేసి కాళ్ళ గిల్లేసి నీట్గా వేసుకొని చేసుకోవడమే. కందిపప్పులు వేసుకుంటారా లేకపోతే పెసరపప్పు? కందిపప్పులు వేసుకొని, కందిపప్పు వేసుకొని నీట్గా చేసుకొని తినేయడమే. ఇప్పుడు ఈయన చేయలే చేసినాడా వీడియో చేస్తున్నాం కదా. వీడియో పని చేస్తున్నావు లే, ఓ రెస్ట్ వేసుకున్నావు కానీ పనగంట గిల్లని సేపు రెస్ట్ వేసుకున్నావు వెళ్ళి నువ్వు. చూడండి ఫ్రెండ్స్, పనగంట కోసిన దాకా రెస్ట్ వేసుకోకుండా వీడియో ఏం చేస్తున్నారు? ఒక కంటెంట్ అని పెట్టాలి కదా. సేపు గిల్లొచ్చు కదా పనగంట గిల్లొచ్చు కదా, గిల్లాలా ఆ కాకు గిల్లాలా. కానీ కానీ ఏది కానీ కానీ చేసేవాళ్ళు కిసుకు పుట్టి ఇవ్వకూడదు. తెలివి చేస్తుంది కదా. పప్పాకు పనగుంటాకు కథ కథ అంట కథ. చూడండి ఇది పక్కన సద్దలు కూడా ఉన్నాయి. సద్ద చెట్టు అంటే ఇది సద్ద ఇత్తనం, చాలా రుచిగా ఉంటుంది సద్ద చెట్టు. చూడండి ఎన్ని, ఇవి కొద్దిగా తినేదానికి పైన సద్దలు. ఈ మొక్క ఇదంతా తినచ్చు, పప్పులు అన్నమాట సద్ద మొప్పు. సద్ద పప్పులు కింద ఈ గడ్డి ఏం చేస్తారంటే పశువులకి వేస్తారు, ఆవులకి. చాలా మంది భలే పాలు ఇస్తాయి అన్నమాట ఈ ఇవి బాగా తింటారు. ఇవి తింటారు, కింద ఆకు వచ్చి పశువులకి వేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఇవి కానీ కట్ వేడివేడిగా మంటలు కాల్చుకొని తింటే పప్పులు చాలా రుచిగా చాలా రుచిగా ఉంటాయి. సద్దలు చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇవి సద్దలు చూడండి చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగో వస్తుంది చూడండి. కంకులు నోటితో కోసేస్తుంది. పోయి పోయి ఇంకోటి పోయి ఇంకోటా. సద్ద కంకులు కోసేదానికి చేతిలో కత్తి లేదు. చూడు నిహారిక ఏం చేస్తా చూడండి. కత్తి మాకు అవసరం లేదులే, పోలుంటే చాలు. కర 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 నవ్వులి కాదు, పరపర పర కోసేసి పక్కన పెట్టేస్తుంది అన్నమాట. దాన్ని కోసేసింది ఎట్టయితే అవి తినటం కావాల్సింది. ఓకే ఇది ఈరోజు బ్లాగ్ అండి. ఇంకో రోజు ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, సీ యూ.